ఈ క్యాబినెట్ ఈ పేపర్లు చూడండి మీరు తిరిగేస్తే క్యాబినెట్ ఉందా పీసీసీ ఎవరు ఈ వార్తలు తప్ప ఏమి లేవు ఇలా మళ్ళీ దిశాల మళ్ళీ ఇవ్వాలి కూడా ఇదే ఆషాడానికి ముందా తర్వాత రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ పైన ఉత్కంఠ వచ్చే నెల ఆరో తేదీ నుంచి ఆషాఢం స్టార్ట్ అయిందట ఆలోపే ముహూర్తం పెట్టేందుకు ప్లాన్ పూర్తి చేయాలని పార్టీ నేతల అభిప్రాయం ఏసీసీ ఫైనల్ డెసిషన్ కోసం వెయిటింగ్ ఆలస్యమైతే శ్రావణం వరకు ఆగాల్సిందే పిసిసి చీఫ్ ఎంపిక చేరికలపైన సెంటిమెంట్ ఎఫెక్ట్ సో ఆషాఢ మాసం రాబోతుందట ఎన్ని నెలలు ఉంటుంది ఇది నెల రోజులే మనకు సరిగా తెలియదు వచ్చేది ఆరో తేదీ నుంచి ప్రారంభమవుతారట ఆగస్ట్ ఐదో తేదీ వరకు ఈ ఆషాఢ మాసం ఉంటుందట మరి ఆరో తేదీ అంటే ఇవాళ ఎంత ఈ ముప్పయో తేదీ అంటే కరెక్ట్ ఆరు రోజులు ఉన్నది మరి ఆరు రోజుల్లో డెసిషన్ తీసుకుంటారా నేను అనుకోవడం ఒకవేళ ఇప్పుడు ఎందుకంటే ముహూర్తాలు ఇవన్నీ గట్టిగా చూసుకుంటారు కాబట్టి నేను అనుకోవడం ఆషాఢ మాసంలో అనౌన్స్ చేయకపోవచ్చేమో బిఫోరే చేయాలి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి ఆలస్యమైన ఆశ్చర్యం లేదు ఎందుకంటే వాళ్ళకేం నడుస్తూనే ఉంటుంది మన ముఖ్యమంత్రి అంటుండే కదా నేను విద్యాశాఖ మంత్రిని విద్యాశాఖ మంత్రి లేడా నేను కదా నేను చేస్తున్నా కదా ఏమాగింది పని అని అంటున్నాడు హోమ్ మినిస్టర్ ఏమగింది పని అంటున్నాడు సో ఇటువంటి వాళ్ళు అలాంటి ఆలోచనతో ఉన్నప్పుడు ఆలస్యమైన ఆశ్చర్యం లేదు రాష్ట్రంలో పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణ ఎప్పుడు అనే చర్చ మొదలైంది పీసీసీ ఏఐసిసి లీడర్లు ఢిల్లీలో ఐదు రోజుల పాటు తీవ్రస్థాయిలో కసరత్తు చేశారు ఆషాఢ మాసం దగ్గర పడుతూ ఉండడంతో ఆలోపే అన్ని కంప్లీట్ చేయాలని పార్టీ లీడర్లు ఏఐసిసికి తెలియజేశారు ఆలస్యమైతే శ్రావణ మాసం వరకు ఆగాల్సిందే అని విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు కేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలి అనే విషయంలో ఇప్పటికే అధిష్టానానికి ఎనిమిది పేర్లు వచ్చినాయట అందులో నలుగురిని ఫైనల్ చేయడమే మిగిలింది ఒకటి రెండు రోజుల్లో ఏఐసిసి నుంచి ప్రకటన రావచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయట అదే జరిగితే ఆషాఢం వచ్చేలోపే క్యాబినెట్ విస్తరణ ప్రక్రియ పూర్తవుతుందని లెక్కలేసుకుంటున్నారట